2000 రూపాయల భృతి ఇయాల బీడీలకు మన కేసీఆర్ ఇస్తున్నాడు. ముసలోళ్ళకి జర గౌరవం పెరిగింది, కోడలి పిల్ల మంచిగా చూసుకుంటుంది ఇప్పుడు జరంతా. అదేవిధంగా ఇవాళ 2000 చేయడం వల్ల, అదేవిధంగా మీరు చూడండి ఇంతకు ముందుండే బియ్యం ఇవాళ 6 కిలోలకు పెంచి ఇవాళ పేదలందరికీ కూడా ఇస్తున్నాం. ఇంత కరోనా వచ్చిందంటే అది కూడా ఫ్రీ చేసి 12 కిలోలు 10 కిలోల బియ్యం మనిషికి ఇస్తున్నాం, ఇంత పప్పిచ్చినాం. పేదవాళ్ళని ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ రాకముందు, తెలంగాణ రాకముందు దుంపలపల్లి కాడ, బాయిల కాడ, బోర్ల కాడ కరెంట్ ఎట్లుంటుండే? ఇవాళ తెలంగాణ వచ్చింది కనుక మోటార్లు గాల్తలేవు, ట్రాన్స్ఫార్మర్లు గాల్తలేవు, బాయిల కాడ కూడా 24 గంటల కరెంట్ వస్తుంది. ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఊళ్ళో నాకు ఫోన్ చేస్తుండే, ఇదే బాలకృష్ణ సర్పంచ్ ఉండే, మా ఊళ్ళో ఒక పెద్ద మంది చనిపోయింది అన్న, బావి కాడ ఇప్పుడే శవాన్ని గాలేసినాం, జర ఒక పావు గంట కరెంట్ వేపిస్తే తానే చేస్తామంటుండే. ఇదే బాలకృష్ణ సర్పంచ్ ఉండి వారానికి ఒక 10 రోజులకు ఒక్కటి నెలకొక్క ఫోన్ చేసి ఊళ్ళో మనిషి చనిపోయింది జర కరెంట్ వేపియ్యండి, దానికి పెద్ద పైరవి చేస్తే గంట అయినాక కరెంట్ వస్తే స్నానం చేసి గప్పుడు ఇంటికి పోయే పరిస్థితులు ఉంటుండే. ఇవాళ తెలంగాణ వచ్చింది 24 గంటల కరెంటు బాయిల కాడ బోర్ల కాడ ఇచ్చింది. ఏమంటుండంటే వర్షపడుతున్నారు, వ్యవసాయం కొద్దిగా జర లైన్ల పడ్డది. ఇవాళ రైతు బంధు కింద పంటకు 5000, వానకాలం 5000, వ్యాసంగికి 5000 ఇస్తున్నాం, బాయిల కాడ ఇంత 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఎంత పంట వండినా కూడా ఒక్క గింజ లేకుండా గవర్నమెంటే మద్దతు ధరించి కొంటుంది. మన యాసంగి కొనలే, వడ్లు కానీ మొక్కలు కానీ మొత్తం పంట కొన్నాం. వారం లోపల రైతులకు డబ్బులు ఇచ్చినామా లేదు? మంచి మంచిగానే ఉండే, కానీ ఏదో అనారోగ్యం పాలైపోయి ఈ కరోనా సమయంలో పాపం మధ్యలో చనిపోయింది. కరోనాలో కూడా చాలా తిరిగిండు ఆయన, గరీబులకు బియ్యం పంచిండు, ఊళ్ళో కొన్న ఆటోలకు బియ్యం పంచిండు, అందరికి ఎంతో కొంత సాయం చేసుకుంటూనే తిరిగిండు. కానీ ఆయన మధ్యలో చనిపోయింది. మరి ఆయన చనిపోగానే ఇవాళ మళ్ళీ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఏమైతుంది వాళ్ళతో మీరు ఆలోచించండి. వాళ్ళతో ఏం పని జరుగుతుంది అక్క? వాళ్ళ చేతిలో గవర్నమెంట్ ఉందా? పోని ఇంకోటి, ఇవాళ దుంపలపల్లి ఊర్లో ఎవరికైనా హరీష్ రావు వెళ్ళాడంటే సీదా తోవ పట్టుకుంటారు, నా ఇంటికి రాగలుగుతారు. మీరు ఏ ఆటో ఎక్కినా సిద్దిపేట హరీష్ రావు వెళ్ళంటే వాడే పట్టుకేస్తుంది. పాత బస్టాండ్ ఎంత సగం 12 మంది వచ్చిన వాళ్ళే ఉన్నారు. తెలియని వాళ్ళు ఉంటే మాత్రం చక్కగా ఆటోని చెప్తే ఇంటికి రాగలుగుతారు. ఏదైనా ఆపద పడ్డా, దవాఖాన పని ఉన్నా, మంచి ఉన్నా, చెడు ఉన్నా, నాతో పని చేయించుకున్న వాళ్ళే రేపు మీకు సేవ చేస్తుంది. నేను మీ అందరి దయ ప్రేమ, ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నా, ఇంత మంత్రిగా ఉన్నా, ఇంకా 3 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉన్నది, తప్పకుండా మీకు ఏ సేవ అయినా నేను చేయగలుగుతాను. మరి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఏమైతుంది అక్క వాళ్ళతో? వాడు ఏమంటుండు బీజేపీ వాడు? బాయిల కాడ మీటర్లు పెడతా అంటుండు, ఫారిన్ మక్కలు తెచ్చి మన కోళ్ళకు పోతా, నీ మక్కలకు ధర లేకుండా చేస్తా అంటుండు. దుబ్బాకల్లో, సిద్దిపేటలో ఉన్న మార్కెట్ యార్డులన్నీ నిర్వీర్యం చేసేసి ఇక మార్కెట్ లేకుండా రైతులు యాడికన్నా పోయి అమ్ముకోమనేటువంటి పద్ధతులు. వాళ్ళ మంత్రి రాజీనామా చేసింది, బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఒక కేంద్ర మంత్రి ఈ రైతు వ్యతిరేక నిర్ణయాలు నాకు నచ్చలేదు అని మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయినారు. బీజేపీ ప్రభుత్వం నుంచి బయటకు వెళ్ళిపోయింది. దేశం మొత్తం ఇలా అట్టుడుతుంది, రైలు రోకోలు, రాస్తా రోకోలు, ధర్నాలు చేస్తున్నారు. కానీ మన కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చింది. ఈ పాస్బుక్ల కాడ బాగా లంచాలు తిని పేద ప్రజల్ని భూములను కాగితాలు ఎక్కియకుండా, సర్వేలు చేయకుండా ఉసురు పోసుకుంటుందని చెప్పి మొన్న అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిండు. టీవీలలో మీరు చూసి ఉంటారు. నిన్న కూడా మళ్ళీ ఏం చెప్పిండంటే దసరా పండుగ నాడు దాన్ని స్టార్ట్ చేస్తా అని చెప్పిండు. ఈ అక్టోబర్ 25 ఇదే నెల 25 తారీఖు దసరా పండుగ నాడు కొత్త చట్టం పని ప్రారంభమవుతుంది. దీనివల్ల ఏం జరుగుద్ది? తండ్రుల నుంచి పిల్లలకు కానీ అన్నదమ్ములు పంచౌట్ చేసుకున్న, భార్య భర్త చనిపోతే భార్య పేరు మీదకి మార్చిన, జై తెలంగాణ, మీరు ఒక్కొక్క సంఘం దగ్గర రండి, దయచేసి అందరు వస్తే మనసమంటారు ఇబ్బంది చేస్తారు. మీ పేరు పేరు ఉంటుంది, దుబ్బాకలో చాలా ఆఫీసులు ఉన్నాయి, మా దగ్గరనే లేవు. ఇదంతా ఒకటే మున్సిపాలిటీ ఒకటే కాబట్టి దుబ్బాక వారిని పెద్దలందరూ కూర్చోబెట్టి కన్వీన్ చేసి దయచేసి ఇస్తే మా బాగుంటుందేమో చెప్పండి. నేను అన్నగారికి పాదాభివందనం ఇస్తున్నాను. ఈ పని లింగన్న గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ సర్పంచ్ సిద్ధిరాములు గారు, మాజీ సర్పంచ్ గారు సుమతి బంగారయ్య గారు, మాజీ ఎంపీటీ నాయకులకు సంజీవ రెడ్డి గారు, మా రాజిరెడ్డి గారు, చెల్లాపూర్ గ్రామ అన్ని కులాల పెద్దలకు, అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ. మీరు ఒకటే గమనించండి, కొన్ని తెలంగాణ వచ్చినాక కొన్ని పనులు అయినాయి.
గంగా కాళేశ్వరం గంగా చెల్లాపూర్కు ముడుతుందని ఎప్పుడైనా కలలు అనుకున్నామా? కాళేశ్వరం గంగా ఎక్కడి గంగా, ఎక్కడి కాళేశ్వరం, ఎక్కడ మన చెల్లాపూరు, ఎంత దూరం తెచ్చింది మన కేసీఆర్? ఎండాకాలంలో మండు టెండర్ల వానకాలం చాలు కాకముందే మన చెల్లాపూర్ చెరువులు నింపుకున్నామా లేదా? ఇది ఇది తెలంగాణ వచ్చేప్పటికీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయ్యేప్పటికీ గా నీళ్ళు వచ్చినాయి, కానీ లేకపోతే వచ్చేటియా? ఈ తాప కాలం మంచిగా ఇచ్చారు, దాని విలువ తెలుపుతలేదు మనకు. ఈసారి అనుకోకుండా కాలం కూడా మంచిగా లేకపోతే ఆ నీళ్ళు బంగారం మనకు. అంటే ఇక భవిష్యత్తులో కాలమైనా కాకపోయినా కాళేశ్వరం కాలువతోని చెల్లాపూర్లోని ప్రతి కుంట ప్రతి చెరువు నింపుతాం, ప్రతి ఎకరానికి కూడా కాలువ ద్వారా నీళ్ళు ఇస్తాం. బంగారం లాగా రెండు పంటలు పండించుకునే పరిస్థితి వస్తుంది.